నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి పట్టణంలోని కైవల్య నది తీరంలో వెలసియున్న రామలింగేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్న ఆత్మమాలి ధ్యానపీఠము వద్ద శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడిలో అడికృతిక మహోత్సవ వేడుకలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జులై 31వ తేదీ బుధవారం వరకు నిర్వహించే అడికృతిక వేడుకలలో భాగంగా మొదటి రోజున సోమవారం గణపతి పూజ, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం మంగళవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు ఉత్సవ కలశాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పుర వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కోలాట భజనలు, కేరళ వాయిద్య నృత్యాలతో పురవీధులలో భక్తులు హరూం హరా మురకయ్య అనే నామస్మరణలతో వెంకటగిరి పట్టణం మారుమోగింది. అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న ఉత్సవ మూర్తులకు వసంతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్న భక్తులు ఆలయం వద్ద నిర్వహించిన అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గుడలి నాగేశ్వర శర్మ, నిర్వాహకులు గొల్లగుంట రాము, సోము, వసంత్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. Bye.
ప్రశాంతంగా సాయంత్రం 6 గంటలకి కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాం. అలాగే రేపటి రోజున ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు అభిషేకం, 9 గంటలకు వసంత ఉత్సవం, 10 గంటలకు ముందే సేవ, సాయంత్రం 6 గంటలకి పుష్పయాగం. ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందగలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఈ ఆశ్రమం యొక్క డెవలప్కి సహకరించగలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ఈ రోజు సాయంత్రము ఆశీస్సులు పొందాలని మరి